शाम मस्तानी मदहोश किए जा, जरा आहिस्ता चल। మద్యం సేవించి వాహనం నడపడం అంటే మృత్యువును ఆహ్వానించడమే. తెలివిగా వ్యవహరించండి, వాహనం జాగ్రత్తగా నడపండి. మేము చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకి మా నమస్కారం. దేవతల రాజు అయిన ఇంద్రుడు ఒకసారి కాశీ నగరంలో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. భూలోకంలోని రాజులు, ఋషులు, మామూలు ప్రజలు, జంతువులు, పక్షులు, కీటకాలు అందరినీ ఆ సమావేశానికి ఆహ్వానించాడు. అక్కడ ప్రతి ప్రాణి తమ కష్టాలను నేరుగా దేవతలకు విన్నవించుకోవచ్చని ప్రకటించాడు. దాంతో చాలామంది ఎక్కడెక్కడి నుండో చేరుకున్నాడు అక్కడికి. వరుసగా అందరూ సభలోనికి వెళ్తున్నారు. ఆ సభ వాకిల మీద ఒక చిలుక వాలి ఉంది. ప్రతి ఒక్కరిని మర్యాదగా పలకరిస్తున్నది ఆ రామచిలుక. అందరూ దాన్ని చూసి ముచ్చట పడుతూ లోనికి వెళ్ళిపోతున్నారు. ఇంద్రుడి పిలుపుని అందుకున్న యమధర్మరాజు కూడా అక్కడికి వచ్చారు. ఆ సభకి యముణ్ణి కూడా మర్యాదగా లోనికి ఆహ్వానించింది చిలక. యముడు మృత్యువుకు అధిపతి. ఏ ప్రాణి ఎప్పుడు ఎక్కడ చచ్చిపోతుందో ఆయనకు తెలుసు. అట్లాంటి యముడు సభలోకి పోతూ పోతూ వెనక్కు తిరిగి మరీ ఆ చిలుక వైపు చూశారు. పూర్తిగా లోనికి పోబోతూ మళ్ళీ ఓసారి ఆగి చిలక వైపుకి తిరిగి చూసి నవ్వారు కూడా. అప్పటి వరకు సంతోషంగానే ఉన్న చిలుకకు ఇప్పుడు దిగులు మొదలైంది. ఎందుకు ఈ యముడు నన్ను చూసి నవ్వుతున్నాడు అని బెంగ మొదలైంది. క్షణానికి దాని బెంగ ఎక్కువైంది. కొద్దిసేపట్లోనే అది నీరస పడిపోయింది. దానికి కళ్ళు తిరగడం మొదలుపెట్టాయి. వాంతి వచ్చినట్లయింది. అంతలో పక్షిరాజు గరుడ్మంతుడు అక్కడికి వచ్చారు. ఆయన కూడా సభలోనికి పోబోతూ చిలుక పరిస్థితిని గమనించి పలకరించాడు. ఏం చిలకమ్మా, దిగులుగా ఉన్నావు, నీ సమస్య ఏమిటి నాకు చెప్పు, నేను నీకు ఏ సాయం కావాలన్నా చేస్తాను అన్నాడు. చిలుక ఒక ప్రాణం లేచి వచ్చినట్లయింది. నీకు కాక ఇంకెవరికి చెప్పుకుంటాను స్వామి, మా పక్షులందరికీ పెద్దవాడే నువ్వే కదా, అందుకని నా కష్టాన్ని నీకే చెప్పుకుంటాను. విను, ఇందాక యముడు సభలోనికి వెళ్ళాడు, నన్నే మళ్ళీ మళ్ళీ చూస్తూ వెళ్ళారు, చివరికి వెనక్కి తిరిగి నా వైపు చూసి నవ్వారు కూడా. నాకు భయం వేస్తున్నది. అతని నవ్వు గుర్తొచ్చిన ప్రతిసారి నాకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్లు అనిపిస్తుంది. లేకుంటే అంతమందిలో నన్ను ఒక్కడనే వేరు చేసి ఎందుకు చూశారు అయ్యముడు? నాకిప్పుడు మనసులో ఏదోలా ఉంది. ఇక ఎవరిని స్వాగతించలేను. ఎక్కడికైనా వెళ్ళి దాక్కుందామనిపిస్తుంది. నా వెంటపడి తరిమే మృత్యువుకి అందకుండా ఎక్కడికైనా వెళ్ళిపోదామని అన్నది అని గరుడ్మంతుడికి చెప్పుకొని ఏడ్చింది చిలక. ఓస్, ఇంతేనా, నువ్వు దిగులు పడకు, నేను కాపాడతాను. ఈ భూలోకంలో సురక్షిత స్థలాల కోసం వెతికి వేసారించింది ఎందుకు? వేరే చోట ఎక్కడా అవసరం లేదు. మా పక్షి జాతి దానివి నువ్వు. ఎవరికీ అందకుండా నేను నిన్ను నేరుగా దేవలోకంలో విడిచి వస్తాను. పద, నీకెందుకు భయం అని గరుగ్మంతుడు దాన్ని తన వీపు మీద ఎక్కించుకొని క్షణాల్లో దేవలోకం చేరుకున్నాడు. అక్కడ దాన్ని నందనవనంలో వదిలి, బాగుందా ఇక్కడ, ఏది కావాలన్నా ఊరికే కోరుకో చాలు, అది నీ సొంతం అవుతుంది, ఇక భయపడవుగా, నేను సభకు వెళ్ళొస్తా మరి ఉండు అని దాన్ని అక్కడ విడిచిపెట్టి వెళ్ళాడు గరుగ్మంతుడు. సభంతా ముగిసిన తరువాత అందరూ బయలుదేరి బయటకు వస్తున్నారు. యమధర్మరాజు కూడా బయటకు వస్తూ అంతకు ముందు చిలుక కూర్చున్న వాకిల్ వైపు చూశాడు. చిలుక అక్కడ లేదు. యముడి నొసలు ముడిపడ్డాయి. ఆయన అటూ ఇటూ వెళ్ళి చిలుక కోసం వెతకడం మొదలుపెట్టాడు. అంతలో గరుడ్మంతుడు అక్కడికి వచ్చి యముడిని చూసి నవ్వాడు. ఏమి యమధర్మరాజా, ఏదో వెతుకుతున్నావు అని అడిగాడు. ఈ వాకిలి మీద ఒక చిలుక ఉండింది ఇందాక, ఇప్పుడు అది ఎక్కడ ఉన్నదా అని వెతుకుతున్నాను అన్నాడు యముడు. గరుడ్మంతుడు గర్వంగా అన్నాడు, ఏమి దాని ప్రాణాలు తీసుకుని పోదామనుకున్నావా, అది ఇప్పుడు ఇక్కడ లేదు. నువ్వు ఇందాక దాన్ని చూసి నవ్వబట్ట కదా, అది చాలా భయపడింది, అందుకని నేను దాన్ని తీసుకెళ్ళి నీకు అందని చోట దేవలోకంలో దాచి వచ్చాను అన్నాడు. అయ్యో ఎంత పని చేశావు అన్నాడు యముడు. ఏమైందని అడిగాడు గరుడ్మంతుడు. ఇందాక నేను దాన్ని చూసి దాని మరణం ఏ విధంగా
ఉండనున్నదో అని చదివాను. కొద్దిసేపటిలో ఈ చిలుక దేవలోకంలో నీట మునిగి చనిపోతుందని రాసి ఉంది దాని నుదుటన. భూలోకంలోని ఈ పక్షి దేవలోకానికి ఎలా వెళుతుంది? అది కొద్దిసేపట్లో ఎట్లా పోతుంది? పోయి అక్కడ ఎట్లా చనిపోతుంది? అంతా అబద్ధం, జరిగే పని కాదు అనుకుని నవ్వాను నేను. చూడగా నువ్వు విధి వ్రాతను నిజం చేసినట్లున్నావు, ఇప్పుడు అది ఎలా ఉన్నదో ఏమో అన్నాడు యముడు బాధగా. ఆసరికి నిజంగానే చిలుక దేవలోకంలో నీటపునికి చనిపోయి ఉన్నది. చేతులారా చిలుకను మృత్యువు వాకిట చేర్చానే అని బాధపడుతూ గరుగ్మంతుడు ని ఓదార్స్తున్నాడు యముడు. యముడు అప్పుడు అన్నాడు, విధిని తప్పించడం ఎవరి తరము కాదు గరుడ రాజా, నేను కూడా విధివ్రాతను లోబడి వర్తించాల్సిందే అని.